ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలం చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా, నువ్వు అబ్బకి అమ్మకి పుట్టడం మగాడు అయితే బాన్సెట్ రా ఇక్కడ, లక్షలాది మంది సాక్షులు సాక్షిగా తొక్కుతాం బిడ్డ, ఇక్కడ ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకొని ఎక్కడో చిన్నది డ్రోన్ పంపించడం కాదు బే, రా ఇక్కడికి శబ్దంతో సచ్చిపోతా, ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అరిచారంటే శబ్దానికి సచ్చిపోతా బిడ్డ. మండుటి ఎండలు గుంటూరు నుంచి, పల్నాడు నుంచి, బాపట్ల నుంచి, ఒంగోలు నుంచి, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి, నలుమూలల నుంచి జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయే యుద్ధానికి సమర శంఖం మోగించడానికి సిద్ధంగా ఈరోజు వారు వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సోదరులారా. ఇంత ఎండున్నా ఈరోజు మండు టెండలు జగనన్న కోసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నలుమూలల నుంచి, ఈ 5 జిల్లాల నలుమూలల నుంచి జగనన్న కోసం తరలి ఉంచి ఇంకొక 40 రోజులు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతో దీవెనలతో ముందుకు వెళ్ళాలని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా 40 రోజుల్లో జరగబోయే యుద్ధానికి మనందరం కూడా సిద్ధమా, సమర శంఖానికి సిద్ధమా, జగనన్నని గెలిపించుకోవడానికి సిద్ధమా. ఇక్కడికి వచ్చేసిన ప్రతి పేదవాడు, ప్రతి బీసీ ఎస్ఎస్సీ మైనార్టీ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి తోడుగా ఉండి రేపు రాబోయే ఎన్నికల్లో అడుగులు అడుగు వేసుకుంటూ జగనన్నని మనం ముందుకు తీసుకువెళ్తూ జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక మగాడికి అలాగే మొత్తం దొంగలందరూ కూడా కట్ట కట్టుకొని ఏ విధంగా ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కట్ట కట్టుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు మనందరం కూడా మన దైవ సమానం పేదల పాలిటి పెన్నిది, ఈరోజు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలందరూ కూడా తల ఎత్తుకొని గౌరవంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఆత్మగౌరవంతో బతుకుతూ ఈరోజు ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నామంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పిన కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మన అల్లని గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చేతిలో పట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో మనల్ని నడిపించాడు. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారం రాజ్యసభ దగ్గర నుంచి, మేయర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అనేక పదవులు ఇచ్చి ఈరోజు మనకి ఆత్మగౌరవం ఇచ్చాడు. 5 సంవత్సరాల పాటు మనల్ని తలెత్తుకునే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా 45 రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. 45 రోజుల్లో మన సత్తా ఏంటో, మన పవర్ ఏంటో రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆ కూటమికి మొత్తం కూడా తెలియజేసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు జగనన్నని ఎదిరించే దమ్ము లేక ఈరోజు ఇద్దరు కట్టగట్టుకొని మా శక్తి సరిపోదు, మా సామర్థ్యం సరిపోదు జగనన్న ఎదుర్కోలేక ఈరోజు నేరుగా ఢిల్లీలో 3 రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈరోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది కట్టగట్టుకొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకు కూడా పీకలేరు, మేము అండగా ఉన్నాం, మేము కాపాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కట్టగట్టుకొని రండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి. జగన్మోహన్ ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలం చూపించి ఈ సభలో జనాలు లేరు
కాలి అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కోని ట్వీట్ పెట్టడం కదా, నువ్వు అబ్బకి అమ్మకి పుట్టడం మగాడు అయితే బాన్సెట్ రా ఇక్కడ. లక్షలాది మంది సాక్షుల సాక్షిగా తొక్కుతాం బిడ్డ ఇక్కడ ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకొని ఎక్కడో చిన్నది డ్రోన్ పంపించడం కాదు బే, రా ఇక్కడికి శబ్దంతో చచ్చిపోతా ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళు అరిచారంటే శబ్దానికి చచ్చిపోతావు బిడ్డ. కాబట్టి ఆలోచన చేయండి, రేపు 2024 ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 2024 తర్వాత ఈ రాష్ట్రానికి ఒకే సుల్తాన్ అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. 2024 తర్వాత ఈ రాష్ట్రానికి ఏకైక రాజు ఒకే ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉండాలి, దానికి మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి. మీ అందరికీ కూడా తెలియజేస్తాను సోదరులారా, ముఖ్యంగా బీసీలకు చెప్తా ఉన్నా, మైనార్టీలకు చెప్తా ఉన్నా, ఎస్సీలకు చెప్తా ఉన్నా, ఎస్టీలకు చెప్తా ఉన్నా, ఈరోజు మనకి 25 ఎంపీల్లో 16 ఎంపీలు ఈరోజు బీసీలకి ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక మంది అసెంబ్లీ స్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈరోజు మన అందరం కూడా సీట్లు గెలిపించుకోకపోతే రేపు ఏమంటారంటే బీసీలకి టికెట్లు ఇచ్చినా, మైనార్టీలకి టికెట్లు ఇచ్చినా, ఎస్సీలకి టికెట్లు ఇచ్చినా వాళ్ళు గెలవరు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఫెయిల్ అంటారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రతి బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీకి తలెత్తుకొని ఉండాలి, వాళ్ళకి రాజ్యాధికారం ఉండాలి, వాళ్ళకి గౌరవం ఉండాలి. ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఇది మీ అందరూ కూడా ఆ యజ్ఞానికి తోడుగా ఉండాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి, రేపు రాబోయే 45 రోజుల ఎన్నికలకి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నా. అందరూ కూడా ఒక్కసారి ఈ సభలో నుంచి జగననే నామస్మరణం ఆపకుండా ఉండాలి, ఈ రాష్ట్రమంతా మారు మోగాలి. మీ అందరికీ ఎవరు తెలుసా, జై జగన్, జై జగన్, జై జగన్, మారు మోగ ఆపత్తు లేదా లైక్ లైక్.